యార్ వెహికల్ యుటు మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు ఎవరైతే కొత్తగా కార్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకు ఉపయోగకరమయ్యే కొన్ని విషయాలు చెప్పడానికి రావడం జరిగింది ముందుగా ఎవరైనా కార్ తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ ఏంటిది అనేది ఫిక్స్ కాండి అంటే ఒక ఐదు లక్షలలో తీసుకోవాలనుకుంటున్నామా లేదంటే పది లక్షలలో తీసుకోవాలనుకుంటున్నామా లేదంటే ఒక పదిహేను లక్షలలో కార్ తీసుకోవాలనుకుంటామా అని ఫిక్స్ కానీ ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండి ఏ కార్ తీసుకోవాలి ఎంతలో తీసుకోవాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ విషయం చెప్పడం జరుగుతుంది మమ్మల్ని నేను ఒక పన్నెండు లక్షలలో నేను ఒక పన్నెండు లక్షలలో కార్ తీసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నేను చూసుకున్నట్టయితే ఈ పన్నెండు లక్షల రేంజ్లో చూసుకున్నట్టయితే నాకు టాటా నెక్సాన్ ఉండడం జరిగింది అలాగే మనకు బ్రీజాని మార్త్ నుంచి బ్రిజా ఉండడం జరిగింది అలాగే అమేజ్ ఉండడం జరిగింది బెల్లినో ఉండడం జరిగింది అది మాత్రమే కాకుండా సోనెట్ ఉండడం జరిగింది ఇట్లా కొన్ని కార్స్ ఉన్నాయి అలాగే వెన్యూ ఉండడం జరిగింది ఇవన్నీ చూసుకున్నాక ఇన్ని బడ్జెట్లో ఇన్ని కార్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నాక నేను కార్లో ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను చూసుకున్నట్టయితే నేను కార్లో సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేశాను నేను తీసుకునే కార్లో సేఫ్టీ మంచిగా ఉండాలి మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉండాలి అని నేను చూసుకున్నాను కొందరికి ఏమంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి రీసేల్ ఎక్కువ ఉండాలి సేఫ్టీ లేకున్నాయం కానీ మంచిగా డ్రైవ్ చేసుకున్నా అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు నేనైతే మెయిన్గా సేఫ్టీ ఉండాలి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి మామూలుగా వేరే వాటితో హుందైతో పోలిస్తే మారుతిలో అన్నిటికన్నా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది తర్వాత మారుతి తర్వాత టాటాలో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇక సేఫ్టీ రేటింగ్ వచ్చే వరకు టాటోలో సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది కానీ మెయింటెనెన్స్ అనేది టాటోలో సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది మారుతిలో కొంచెం సే సేఫ్టీ అనేది తక్కువ ఉంటుంది కానీ మారుతి వెహికల్స్ రీసేల్ వాల్యూ అనేది బాగుంటుంది ఇవన్నీ మీరు ఒకసారి తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటిదంటే మీ దగ్గరలో ఉండే అన్ని షోరూమ్స్ మీరు ఏదైతే తీసుకోవాలనుకున్న వెహికల్ ఉండే షోరూమ్స్ ఒక రోజు వెళ్ళి విజిట్ చేసి మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఇంకో రోజు వెళ్ళి వాటికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ చేయండి ఒకవేళ నెక్సాన్ అయితే నెక్సాన్ బ్రీజ్ బ్రిజ్ అయితే బ్రీజా వెన్యూ అయితే వెన్యూ అన్ని టెస్ట్ డ్రైవ్ చేసి కొంచెం స్పీడ్కి వెళ్ళి బ్రేక్ వేసి స్పీడ్కి వెళ్ళి అంటే చూసుకొని ఒక వెళ్ళే రేంజ్లో వెళ్ళి బ్రేక్ వేసి దాన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేయడానికి ట్రై చేయండి అన్ని వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ప్రతి షోరూమ్ వాళ్ళు చెప్తారు ఈ వెహికల్ తీసుకోండి బాగుంది రేటు పెరుగుతుంది అది ఇది అని వాళ్ళు లక్ష విషయాలు చెప్తారు అవి పట్టించుకోకుండా మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే నెక్స్ట్ దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్ దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైం అన్న వెళ్ళి ఆ వీకిల్ ఏదైతే మీరు నెక్స్ట్ అని తీసుకున్నారనుకో తీసుకోవాలనుకుంటున్నారనుకోండి టాటా సర్వీస్ సెంటర్కి వెళ్ళి టాటా దగ్గరికి వచ్చిన ఆ సర్వీస్ సెంటర్కి వచ్చిన నెక్స్ట్ పాత కస్టమర్లు ఉంటారు కదా మరి బండి తీసుకున్నారు కదా మీకు ఎలా అనిపించింది వీళ్ళు సర్వీసింగ్ మంచిగా చేస్తున్నారా దీని సర్వీసింగ్ కాస్ట్ అనేది ఎలా పడుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సర్వీసింగ్ కాస్ట్ అనేది ఎలా పడుతుంది ఒకవేళ దీని స్పేర్ పార్ట్స్ అనేది టైంకి దొరుకుతున్నాయా లేదా విత్ స్పేర్ పార్ట్స్ అనేది తక్కువ దొరుకుతున్నాయా లేదా ఒకవేళ మీరు నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్ అయితే ఎంత ప్రైజ్లో ఉంటాయి బ్రీజ్ అయితే ఎంత ప్రైజ్లో ఉంటాయి అలాగే హుందకి సంబంధించిన అయితే ఎంత ప్రైజ్లో ఉంటాయని డైరెక్ట్ అంటే వాళ్ళు చూపించిన కస్టమర్ కాకుండా మీరే ఒక ఒక కస్టమర్ ఎత్తుక్కొని ఒకరిని ఒక ఇద్దరు ముగ్గురిని ఎత్తుక్కొని వాళ్ళని అడిగి తర్వాత ఇట్లా చేసుకుంటే మీకు కొంచెం మనకి కాన్ఫిడెన్స్ అయినా వస్తుంది వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒకవేళ వెహికల్ తీసుకోవాలనుకుంటే మెయిన్గా మీరు ఒక పది లక్షల కారు తీసుకోవాలనుకుంటే అందులో ఒక నాలుగు లక్షలు లేదంటే మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేలైనా మీ దగ్గర మీ సంత సేవింగ్ డబ్బులు సేవింగ్ సేవింగ్ చేసుకున్న డబ్బులు డౌన్ పేమెంట్ కట్టడానికి ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి అది మాత్రమే కాకుండా మీరు ఏదైతే ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటారు వెహికల్ పైన ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటారు మీకు ఒక ఇయర్లీ ఇన్కమ్ ఒక పది లక్షలు ఉంటేనే ఒక పది లక్షల కారు తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే సెకండ్ హ్యాండ్లకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ ఇన్కమ్ పది ఉంటేనే పది లక్షల కారు తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మాత్రమే కాకుండా మీరు ఒకవేళ అంత ఓకే అయింది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ తీసుకోవాల్సిన టైం వస్తుంది అప్పుడు ఏమంటారు షోరూమ్ వాళ్ళు మాకు తెలిసిన ఫైనాన్స్ ఉంది సార్ అని వాళ్ళు మాట్లాడతారు మాకు ఉంది మా ఈ ఫైనాన్స్లో చేయించుకొని చేయిస్తాం సార్ అంటారు ఓకే వాళ్ళు చెప్పేది వినండి అది మాత్రమే కాకుండా మీరు కూడా సంతగా తెలుసుకోండి మెయిన్గా ఈ ఫైనాన్స్ దగ్గర జరిగే విషయం ఏంటంటే మనము ఒకసారి హెచ్డిఎఫ్సీలోకి మన డేటా ఇచ్చి వాళ్ళని లాగిన్ రమ్మని అలాగే ఐసిఐసి వాళ్ళకి ఇచ్చి లాగిన్ కమ్మని అలాగే మనం కొటాక్ వాళ్ళకి ఇచ్చి లాగిన్ మనం అనుకోండి అందరు లాగిన్ అయ్యే వరకు మన సివిల్ స్కోర్ అనేది తగ్గుతుంది ఏదైతే మనం ఫైనాన్స్ తీసుకునే టైం వరకు ఏడు వందల యాభై ఉండాల్సిన సివిల్ స్కోర్ ముగ్గురు నలుగురు చెక్ చేసే వరకు అది ఏడు వందల నలభై ఏడు వందల ముప్పై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సివిల్ స్కోర్ అనేది ఏదైతే ఫైనాన్స్ తీసుకునే లాస్ట్ మూమెంట్ దాకా చెక్ చేయకుండా ఉంచి తీసుకునేటప్పుడే చెక్ చేయించుకొని అప్పుడు ఫైనాన్స్ తీసుకోండి ఇంట్రెస్ట్ రేటు కూడా ఎంత పడుతుంది దాని ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది ఎంత పడుతుంది అనేది తెలుసుకోండి మెయిన్గా ముఖ్యంగా ఈ షోరూంలో ఏం జరుగుతుందంటే నేను గమనించింది సరే నేను కారు తీసుకుంటాను కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి సార్ అంటే సార్ చూద్దాం సార్ చూద్దాం సార్ అని ఏడా వీళ్ళు కోత పెడతారు ఏడా వీళ్ళు తగ్గిస్తారంటే ఒక ఇన్సూరెన్సు నలభై వేలకు ఒక మంచి అంటే హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి నెంబర్ వన్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి నలభై వేలు ఇన్సూరెన్స్ చేయించకుండా ముప్పై వేలకు వేరేది వేరేకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది కదా దాంతోని వీళ్ళు ఇన్సూరెన్స్ చేయించాలనుకోండి అప్పుడు మనకేమవుతుంది ఈ వెహికల్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వెహికల్కి ఏదన్నా పడిపోయినప్పుడు దీనికి వెహికల్కి ఏమైనా కూడా డిప్రిసేషన్ అంటే ఈ వెహికల్ కట్టించే వాల్యూ అనేది తక్కువ ఉంటుంది క్లైమింగ్ రేషియో అంటే మనకు తొందరగా రావాల్సిన డబ్బులు లేటుగా రావడము లేటుగా అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మెయిన్గా మీరు కార్ తీసుకున్నప్పుడు కార్ ఒకటే కాకు కాకుండా ఇన్సూరెన్స్ కూడా మంచి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారా లేదా అని ముందే తెలుసుకున్న తర్వాత అదే ఇన్సూరెన్స్ చేయించుకోండి మీరు వెహికల్ తీసుకునే ముందు రోజు లేదంటే వెహికల్ తీసుకునే రోజు కూడా మీరు దీన్ని ప్రీ ఓనర్షిప్ రివ్యూ అంటే వెహికల్కి ఎక్కడైనా డెన్స్ ఉన్నాయా పెయింటింగ్స్ ఉన్నాయా ఎక్కడైనా అంటే వచ్చేటప్పుడు కూడా ఏమైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది పెయింట్స్ ఉన్నాయా లేదంటే దీనికి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యిందా లోపడంతా బాగుందా అని చూసిన తర్వాత వెహికల్ తీసుకోండి ఇది ఒక చిన్న రివ్యూ లెక్క అంటే మామూలుగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను మాత్రమే కాకుండా మేము ఒక రిక్వెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ దగ్గర ఏదైనా కారు ఉంటే మేమే మీ దగ్గరికి వచ్చి ఒక కస్టమర్ రివ్యూ లాంటివి తీసుకోవాలనుకుంటున్నాము అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైనా కొత్తగా కార్ తీసుకోవాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది మీ ఎక్స్పీరియన్స్ అనేది మా ఛానల్లో కొంచెం చెప్పినట్టయితే మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలాగే ఎవరైనా కొత్తగా కార్ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా తీసుకోవచ్చా అనేది కూడా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి కింద ఉండే డిస్క్రిప్షన్ అలాగే వీడియోలో మా నెంబర్ ఇస్తాను ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత మీరు ఎక్కడుంటే మీ దగ్గరికి వచ్చి వెహికల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియో తీసి మన ఛానల్లో పెడతాము అది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్